వివాదాస్పద సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరణంపై సంపూర్ణ దర్యాప్తు చేయించాలని డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతుంది. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఈ ప్రమాదం వెనక వేరే కారణం ఉంది అనే అనుమానాలు కత్తి మహేష్ కుటుంబ సభ్యులతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మందకృష్ణ సిట్టింగ్ జడ్జితో కత్తి మహేష్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారితే సన్నిహితుడిగా దగ్గరవాడిగా కత్తి మహేష్ ఉండేవాడు. కత్తి మహేష్ అవసరమైన ట్రీట్మెంట్కి ఖర్చుల కోసం 17 లక్షల రూపాయలను రాష్ట్ర ఖజానా నుండి ముఖ్యమంత్రి జగన్ సీఎంఆర్ఎఫ్సి కింద విడుదల చేశారు. అయితే మృతిపై విచారణ జరిపించాలని వస్తున్న డిమాండ్పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్టుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆయన మద్దతుదారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కత్తి మహేష్ను అవమానించే విధంగా అనేక మంది సోషల్ మీడియా వేదికగా దూషణలు చేశారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కత్తి మహేష్ అభిమానులు అంటున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.